పట్టుకున్నాక పోలవరం లాంటిదో స్పెషల్ స్టేటస్ తాకట్టు పెట్టడం అయిపోయాక అక్కడి నుంచి కొంచెం పక్కకు జరిగి సొంతంగా మళ్ళీ ఇది 19 ఎన్నికలు వచ్చేసరికి యాంటీ ఇన్కంబెన్సీ డివైడ్ కావాలనుకుంటున్నారు. దానికి తగినట్టు ఏర్పాటు, దానికి ముందు మన పరపతి ఎంత ఉందో చూసుకుందాం అక్కడ అని చెప్పి బీజేపీ మీద ఈ నేషనల్ లెవెల్లో మన తరాఖా చూపిస్తాము, ముందు పక్క స్టేట్లోనే అక్కడ పోయి చతికలబడి కాంగ్రెస్తో కలిసి ఫస్ట్ టైం టీడీపీ పుట్టిన తర్వాత కలిసి అదే ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. సరే 19లో ఏం జరిగిందో చూశాను. ఇప్పుడు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు చీలిపోకూడదట. 19లో చీలాలా, 24 వచ్చేసరికి చీలకూడదు. దానికి తన తమ్ముడు ఆయన పవన్ కళ్యాణ్తో ఒక ఏర్పాటు అక్కడి నుంచి మొదలైంది నిన్న ఢిల్లీలో. ఇది బహుశా ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఏమవుతుందనేది వాళ్ళ ప్రయత్నం, వాళ్ళు చేసుకోవచ్చు. మా పాయింట్ ఏంటంటే ఈ మొత్తం దీంట్లో ఎక్కడైనా రాష్ట్రం కానీ ప్రజలు కానీ ప్రజల సమస్యలు కానీ నీకు చెప్పుకోవడానికి ఒక చరిత్ర అంటూ ఉంటే ఇదిగో నేను ఇది చేశాను వీళ్ళు చేయలేదని చెప్పే చరిత్ర చెప్పుకోవడం కానీ ఏదైనా ఉందా? చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. మాది స్థిరమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇన్ని తలకిందులు విన్యాసాలు చేయడమో పిల్లి మొగ్గలేయడమో పల్టీలు కొట్టడమో ఏమీ లేదు. ఒకటే స్ట్రైట్ ఉంది, ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు, ప్రజల్లో పార్టీ. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ఏమున్నాయో వాటి పునాదుల మీద నిర్మించిన పార్టీ. ప్రతిదీ, ప్రతి అంశం కూడా తాత్కాలికంగా 4 ఓట్లు తెస్తుందనేది కాకుండా దీర్ఘకాలికంగా, లేకుంటే మొత్తం ఓవరాల్గా అసమానతలు తొలగించి రాష్ట్రాన్ని పురోభివృద్ధి దిశగా పరుగులు పెట్టించే ప్రయత్నం, అలాగే అట్టడుగు వర్గాలన్నింటినీ ఇంతకాలం సాధికారతకు అన్ని రకాల్లో దూరంగా ఉన్న వాళ్లను అన్ని రంగాల్లో సాధికారత దిశగా అడుగులు వేయించడం, ఇవి మేము పెట్టుకుంటూ వచ్చాం, అవే జరుగుతున్నాయి. నీ ఏది చెప్పినా మాకు ఇవే వస్తాయి. బహుశా సస్పెన్స్ థ్రిల్లర్ లాగానో రాత్రికి రాత్రి ఏదో సడన్ సర్ప్రైజెస్ అవి ఉండవు, కానీ ప్రజలకు తెలుసు ఓ జగన్మోహన్ రెడ్డి గారంటే ఇది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇది. ముక్కుసూటి మనస్తత్వం, చేయగలిగింది చెప్తారు, చెప్పింది పూర్తిగా చేస్తారు, వీలైతే మరింతగా చేయడానికి ట్రై చేస్తారు. చేతనే అది మీకు చేతన అనంతకాలం చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన నమ్ముకొని ఎవడన్నా మళ్ళీ ఆ పుట్టి ఎక్కి వాళ్ళు మునగాలనుకున్నా లేదా వాళ్ళందరూ కలిసి దీని ద్వారా ఏదో చేయాలనుకున్నా దీన్ని అయితే చిన్నపాటి దీన్ని కూడా చెక్కు చెదర్చలేవనే విషయం స్పష్టం చేయదలుచుకున్నాం. ఈరోజు ఏదైతే ఆయన అక్కడ మాట్లాడినా, ఢిల్లీలో మాట్లాడినా, అంతకుముందు ఇక్కడ మాట్లాడినా, లేదా మోడీ గారిని కలిసి ఏమైంది మా ఏం జరిగిందో 5 నిమిషాలు కనపడి, ఇక్కడ రైల్వే ప్లాట్ఫామ్ మీద కనపడినా, మీటింగ్ ప్లేస్లో కనపడినా, ఏం బాగున్నారంటే బాగున్నారు అనుకుంటే దానికి నేనే తీయచ్చు. ఎన్ని ఏమేమి అడిగినారనేది వాళ్ళన్నట్టే ఈవైపు ఎవరన్నా తీయాలనుకుంటే చాలా తీయచ్చు. ఆయన ఏమడిగినారనే దానికి ఏం బాబు మీ దేవాన్ షెట్ ఉన్నాడు చూసేప్పుడు ఇంతున్నాడు పెరిగాడు అనొచ్చు, ఏ మీడియంలో చదువుతున్నాడు అనొచ్చు, ఆ రోజు అప్పుడు మట్టి తీసుకొచ్చి ఇచ్చాను ఏం చేసినావనొచ్చు, నువ్వు నన్ను మట్టి తెచ్చిపోయినావు అని చెప్పి తిట్టినావు కదా ఆ రోజు ఎందుకన్నావని అడిగిండొచ్చు. అసలు ఆ రోజు మరి 19కి ముందు అంతంత డబ్బులు తీసుకొని ఇదైనావు ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చినావు నా దగ్గరికి ఉండొచ్చు, లక్ష జరిగి ఉండొచ్చు. ఎవరి ఊహలకు వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. అందుకు అవకాశం ఉందని తెలిసి కూడా వాళ్ళు బరి తెగించి ఇట్లా రాసుకోగలుగుతున్నారంటే నేను జాలి అని ఎందుకు అంటున్నా అంటే ఈ పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే మన ఉనికి ఉందా, ఆర్ వి రెలవెంట్, అంటే మనము లెక్కలేక వేసుకునే మనం పరిగణలేక తీసుకోగలిగిన ఫోర్సా కాదా అంటే పరిగణలేక తీసుకోవాల్సిన అవసరం లేని ఇదైతే అది ఫోర్స్ కాదు, అంటే అది అస్తిత్వం లేనట్టే, దాని ఉనికి పోయినట్టే.
ఆ పరిస్థితిలో ఆ పార్టీ ఉన్నందువల్ల దాంతో వచ్చిన అభద్రత వల్ల దాని ఉనికి ఎగ్జిస్టెన్స్ సర్వైవల్ ఇవే ప్రశ్నార్థకమైనప్పుడు ఇదిగో ఇలాంటివి కనపడతాయి. అంటే నేను ఇంతకుముందు అన్నట్టు ఢిల్లీకి వీళ్ళు పోనట్టు వాళ్ళే పిలిచినట్టు అలాగే వాళ్ళే ఏంటి బాబు మీరు కనపడకపోతే ఎట్లని ఇదైనట్టు దాంట్లో నుంచి వచ్చే తృప్తిని తీసుకొని డిమోరలైజ్ అయి ఉన్న తమ కేడర్ని కానీ వీళ్ళని నిలబెట్టుకునే ప్రయత్నం. ఆయన ఇంత ఏజ్లో ఈ వయసులో చంద్రబాబు నాయుడు గారికి ఇంత అవసరమని మేము అనుకోవట్లా. ఏదో సమ్ ప్రాబ్లం. ఆయన మానసిక పరిస్థితి అన్నా ఇదిగా ఉండాలి, లేదా తనకు తెలిసిన చిన్నపాటి విద్య ఏదో దాన్నే ఈరోజుకు అది రెలవెంట్ అనుకొని ఇట్లా చేస్తేనే నేను మళ్ళీ పవర్లేక వస్తాననుకొని ఆయన చేస్తూ ఉండాలి, కానీ అది ఇర్రెలవెంట్ అయిపోయింది. నేను ఇంతకుముందు అన్నట్టు ప్రజలకు ఏం చేస్తున్నావు, ప్రజల్లో ఉన్నావా, ఎప్పటికప్పుడు గమనించి నిర్ణయాలు మార్చుకోగలిగినంత డైనమిక్ దీంట్లో ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ పెరిగినందువల్ల దానివల్ల రియల్ టైం అన్నీ తెలుస్తున్నందువల్ల మాకు ఏమొస్తుంది, లేకుంటే మా కమ్యూనిటీకి లేదా మా డెవలప్మెంట్కు ఓవరాల్గా ఏం జరుగుతోంది అని తెలుసుకోగలిగిన స్పృహ అవి ఎప్పటికప్పుడు తెలుసుకునే దానికి అవసరమైన సాధన సంపత్తి ఇప్పుడు ఉన్నందువలన ఆ పాతకాలం ఏదో అప్పట్లో అంటే ఒక ఇన్ఫర్మేషన్ కిందికి పోవాలంటే మనం ఓడపోసి ఏది ఇస్తే అదే పోయే రోజులు ఉన్న రోజుల దీనిలోనే ఎత్తుగడలనే ఈరోజు నమ్ముకోవడం అనేది ఫూలిష్నెస్ అని ఆయన రియలైజ్ కావట్లా ఇంకా అదే మానసిక స్థితిలో ఉన్నట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన తర్వాత చెకప్ చేయించుకోవాలి, హెల్త్ చెకప్, ఎందుకంటే మా కోరిక ఆయన ఇంకా కలకాలం ఆరోగ్యంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏదైతే ఉందో ప్రజారంజక పాలన దానిని ఆయన చూసి అరే నేను ఆ రోజు ఎందుకు చేయలేకపోయానబ్బా ఇట్లా అంటే నాలో ఏదో లోపం నేను రియలైజ్ అయ్యే వాళ్ళు చిన్న ఎవరో చెప్పారని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మరి అబ్బి అదిగాడు చూసుకోవచ్చు రాజశేఖర రెడ్డి చూస్తున్నాడు నువ్వు అటు చేసింటే బాగుండేది కదా అని అన్నాడని అప్పట్లో వార్తలు న్యూస్లో వచ్చింది. వాళ్ళు చిన్నాయన పెద్దనాయన ఎవరు చదివింటారనుకుంటా. సో అట్లా ఇప్పుడు అది అయిపోయింది తరం. ఇప్పుడు ఇంకొకరు బహుశా మామూలు చెప్తాడేమో తాత ఆయన జగన్మోహన్ రెడ్డి చూడు ఎంత బాగా చేస్తున్నాడు అని ఆయనకు చెప్పించుకునే పరిస్థితి వచ్చేదాకా ఆయన ఆరోగ్యంగా అలాగే ఉండాలి దీన్ని చూడాలని మేము ఆకాంక్షిస్తున్నాం. ఆ రోజు ఏమన్నాము ఎంపీ గోరంట్ల మాధవ్ దీనికి సంబంధించినంతవరకు సోషల్ మీడియాలో వచ్చిన ఆ వీడియో ఏదైతే ఉందో దానికి సంబంధించి అది ఫేక్ది, మార్ఫ్ చేసింది, దాని మీద చర్యలు తీసుకోండి అని ఆ ఎంపీ ఆయనే స్వయంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో దాని మీద దర్యాప్తు జరిగి వాటెవర్ రిజల్ట్ వస్తే ఆ రోజు అన్నట్టు మేము అది మార్ఫ్ కాదు మార్ఫింగ్ కాదు అని తేలితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి చేసి. అయితే మళ్ళీ చెప్తున్నాం అది ఒక హాఫ్ అన్ అవరో గంట ఈరోజు ఎవరితో చూశాను ఆ పార్టీ నాయకుడి అరగంటలో తెలిపోతుంది కదా ఏమని అది అరగంటలో చెప్తుందా గంటలో చెప్తా లేటెస్ట్ వెయిట్ అది రానివ్వండి దాని మీద వాళ్ళకు వచ్చినా మేముకు వచ్చినా అధికారులు వాళ్ళకి ఇవ్వాల్సిందే దాని కంప్లైంట్ మీద జరగాల్సిందే. ఒకవేళ అరగంట గంట రోజుల్లో దక్కేసుకుంటే నాకు అనిపించింది 2015 అనుకుంటా ఆ ఓటుకు దీనికి సంబంధించినంతవరకు అప్పుడు కౌన్సిల్లో ఒక్క ఓటు కోసం ఈరోజుకు ఈయన మనిషిగానే లేదా అప్పట్లో ఈయనకు అంతరంగికుడుగా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఈయన ఒక పక్క బ్యాగ్ తీసుకెళ్ళి ఆ స్టీఫెన్సన్ అనే నామినేటెడ్ ఎమ్మెల్యే బ్యాగ్ ఇస్తున్నది దొరికి కూడా రెడ్ హ్యాండెడ్గా చంద్రబాబు నాయుడు గారి వాయిస్ కూడా సపోర్టింగ్ దొరికితే ఆ వాయిస్ ఆయనదా.